హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ సీఎం చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ లబ్ధిదారులకు సడన్ గా ఒక ట్విస్ట్ అయితే ఇచ్చారు సో పెన్షన్ పంపిణీ చేసే రోజున సో మీకు ఇవి మూడు కూడా ఇస్తామని చెప్పి చెప్తున్నారనమాట ఆ మూడు ఏంటో ఈ వీడియోలో చెప్తాను ఇప్పటికే సచివాలయంలో పెన్షన్ లబ్ధిదారుల యొక్క లిస్ట్ అనేది రావడం జరిగింది మీరు ఇంకా కూడా మీకు పెన్షన్ వస్తుందా లేదా తెలుసుకోబోయినట్లయితే వెంటనే సచివాలయంకి వెళ్ళి వెల్ఫేర్ అసిస్టెంట్ గారిని అయితే అడగండి సో వారే చెప్తారు మీకు పెన్షన్ వస్తుందా లేదా అనేది సో ఈ జూలై నెలలో సామాజిక పెన్షన్లను మూడు వేల రూపాయల నుంచి అయితే నాలుగు వేల రూపాయలుగా పెంచి గతంలో ఎన్నికల ప్రచారం చేసినటువంటి టైంలో ఏవైతే ఉన్నాయో ఆ మూడు నెలలు కూడా కలిపి మొత్తంగా ఏడు వేల రూపాయలు పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పి చెప్పారు సో పెన్షన్ లబ్ధిదారులకు ఈ మూడు కూడా పంపిణీ చేయండి అని చెప్పి చెప్తున్నారనమాట ఆ మూడు ఏంటో ఈ వీడియోలో చెప్తానండి సో తప్పకుండా మీరు ఈ వీడియోని లైక్ చేయండి అలానే టెలిగ్రామ్ గ్రూప్ అయితే స్టార్ట్ చేశాము టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడం ద్వారా లేటెస్ట్గా గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి పథకాల అప్డేట్స్ మీరు వెంటనే తెలుసుకోవచ్చు వీడియో కంటే ముందుగానే నేను మీకు అక్కడ టెలిగ్రామ్ గ్రూప్లో మెసేజ్ అయితే పంపిస్తూ ఉంటానన్నమాట సో వాటిని మీరు వెంటనే కూడా తెలుసుకొని అప్డేటెడ్ అయితే ఉండవచ్చు ఓకేనా సో ఇక లేట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నటువంటి ఆ మూడు ఏంటో ఈ వీడియోలో చెప్తాను సో ఫ్రెండ్స్ ఇక వివరాల్లో కనుక వచ్చినట్లయితే జూలై నెల పెన్షన్లు అనేటివి ఏడు వేల రూపాయలకి అయితే రాబోతున్నాయి కొంతమందికి కొంతమందికి ఆరు వేల రూపాయల పెన్షన్కి అయితే రాబోతుంది మరికొంతమందికి పదహైదు వేలు మరికొంతమందికి వచ్చేసి పదివేల రూపాయల పెన్షన్ అనేది రావడం జరుగుతుంది ఎవరెవరికి ఏ విధంగా వస్తాయి ఇప్పుడు నేను మీకు క్లియర్గా చెప్తాను ముఖ్యంగా పదకొండు కేటగిరీలకు సంబంధించినటువంటి వాళ్ళకి వచ్చేసి ఏడు వేల రూపాయల పెన్షన్ అనేది వస్తుంది అది ఎవరెవరికి వస్తుందో ఆల్రెడీ ప్రీవియస్గా వీడియోస్లో అయితే చెప్పాను అనమాట ఇప్పుడు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము లేటెస్ట్గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము సో చంద్రబాబు నాయుడు గారు ఒక లేఖనైతే పంపిణీ చేయబోతున్నారండి పెన్షన్ లబ్ధిదారులందరికీ కూడా సో ఆ లేఖలో ఏమేం చెప్పారు ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు నేను మీకు చూపించాలని ఈ వీడియో చేయడం జరిగిందనమాట సో ఇక్కడ ఈ లేఖనైతే ఏ విధంగా ప్రచురించారు అందులో మ్యాటర్ ఏ విధంగా పెట్టారు అనేది ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో పూర్తిగా చూసేందుకు ట్రై చేయండి ఓకేనా సో ఇక్కడ వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం డైరెక్ట్గా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఇచ్చిన చారిత్రాత్మకమైన హామీల గురించి ఇక్కడ మనకు క్లియర్ అయితే చెప్పారనమాట సో పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీకి మెగా డిఎస్వి ఫైల్ పై తొలి సంతకం చేసినట్లు చెప్పారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ రెండవ సంతకము పింఛన్లు మూడు వేల రూపాయల నుంచి నాలుగు పెంచుతూ జూలై నెలలో ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చేందుకు మూడో సంతకం అయితే చేసినట్లు ఇక్కడ చెప్తున్నారనమాట అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ కోసం నాలుగో సంతకము నైపుణ్య గణన కోసము ఐదో సంతకం అని చెప్పి చెప్తున్నారనమాట సో ఇక్కడ ముఖ్యమైన పెన్షన్దారులకు సంబంధించి జూలై ఒకటో తేదీన పంపిణీ చేసేటువంటి లేఖ ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఇక్కడ క్లియర్గా అయితే మీరు చూడవచ్చండి ఈ లేఖలో తెలిపినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇప్పుడు మీరు క్లియర్గా చూసుకోవచ్చు నేను ఒకసారి చదివి వినిపిస్తాను ఒకసారి చూడండి ఓకేనా సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే ప్రియమైన పింఛన్దారులకు నమస్కారము మీ అందరి మద్దతుతో మీకు అండగా నిలిచే మీ సంక్షేమం చూసే ప్రజా ప్రభుత్వం ఏర్పాటైంది ఏ ఆశలు ఆకాంక్ష ఆకాంక్షలతో అయితే మీరు ఓట్లు వేసి గెలిపించారో వాటిని నెరవేర్చడమే తక్షణ ప్రథమ క కర్తవ్యంగా మీ ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తుంది అందులో భాగంగా మేనిఫెస్టోలో చెప్పినట్లు పింఛన్లు ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి ఇకపై నాలుగు వేల రూపాయలు అయితే ఇస్తున్నాం దివ్యాంగులకైతే మూడు వేల రూపాయలు పెంచి ఆరు వేలకైతే ఇస్తున్నాం అని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ లేఖను అయితే ఇవ్వబోతున్నారనమాట ఇరవై ఎనిమిది వర్గాలకు చెందినటువంటి లబ్ధిదారులు దాదాపు అరవై ఐదు లక్షల మంది అయితే ఉన్నారు పింఛన్దారులు జూలై ఒకటో తేదీ నుంచే పెంచిన పింఛన్లను ఇంటి వద్దకే అందిస్తున్నాము కొత్త ప్రభుత్వం ముందే అనేక ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ మీ సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజే మీకు మంచి చేసే నిర్ణయాలను అయితే తీసుకున్నాము పింఛన్ల పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు అదనంగా ఎనిమిది వందల పంతొమ్మిది కోట్ల భారం పడుతున్న మీ శ్రేయస్సు కోసము ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి తెచ్చాం ఎన్నికల సమయంలో వికృత రాజకీయాల కోసం నాటి అధికార పక్షం మిమ్మల్ని పింఛన్ల విషయంలో ఎంతో క్షోభ పెట్టింది ఆ మూడు నెలల పాటు మీరు పింఛన్ అందుకోవడానికి పడిన కష్టాలు చూసి నేను చలించిపోయాను మండుటెండలో వడగాల్పుల మధ్య మీరు పడిన అగచాటులను చూసి ఏప్రిల్ నెలల నుంచే పింఛన్ పెంపుకు వర్తింపజేస్తానని మాటించాను అదేవిధంగా అందులో భాగంగా ఏప్రిల్ మే జూన్ నెలకు సంబంధించినటువంటి ఈ పెంపు వర్తింప చేసే విధంగా మీకు అందిస్తున్నామని చెప్పి చెప్పారనమాట మూడు నెలలకు పెంచినటువంటి మూడు వేల రూపాయలు జూలై నెల పెన్షన్ నాలుగు వేలు మొత్తంగా ఏడు వేల రూపాయలు పెన్షన్ అనేది మీ ఇంటికే తెచ్చిస్తామని చెప్పి చెప్తున్నారనమాట సో ఈ విధంగా మీ భద్రత మా బాధ్యత మీరు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను మీకు ఎప్పుడు మంచి చేయాలని చూసే ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని కోరుతూ ఇట్లు మీ చంద్రబాబు నాయుడు అని చెప్పి ఈ లేఖనైతే మనకు పింఛన్దారులందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసే విధంగా ఆర్డర్స్ అనేటివి వెళ్ళి ఉన్నాయన్నమాట సచివాలయం స్టాఫ్ వచ్చేసి జూలై ఒకటో తేదీన మార్నింగ్ నుంచి అయితే పెన్షన్ పంపిణీ అనేది చేసే విధంగా ఈ లేఖలను కూడా పంపిణీ చేస్తారు దీంతో పాటు మీకు పెన్షన్ స్లిప్ కూడా ఇస్తారండి పెన్షన్ మీకు ఇచ్చాము అనే దానికి ప్రూఫ్ కింద సో ఆ యొక్క లేఖను కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క స్లిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటు పెన్షన్ కార్డ్స్ కూడా కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ అనేది చేయబోతున్నారు ఇకపోతే వైఎస్ఆర్ పెన్షన్ కార్డ్ కార్డ్స్ అనేటివి క్యాన్సిల్ చేస్తారనమాట ఆగస్ట్ నుంచి అయితే కార్డ్స్ కూడా కొత్తగా పంపిణీ చేసే విధంగా ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుంది సమాచారం కూడా వస్తుందండి బయటికి సో ఇప్పుడు కేవలం పదకొండు కేటగిరీలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క లిస్టు ప్రకారం ఏడు వేల రూపాయలు పెన్షన్ అనేది వస్తుంది రిమైనింగ్ వాళ్ళకి మాత్రము ఆరు వేల రూపాయలు పెంచిన పెన్షన్ మాత్రమే రావడం జరుగుతుంది సో ఆగస్టులో మాత్రము ఎవరికైతే ఇప్పుడు ఏడు వేల రూపాయల పెన్షన్ అనేది తీసుకుంటున్నారో వారికి కేవలము నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది వస్తుంది ఓకేనా సో ఇప్పుడు మీకు క్లారిటీగా అనుకుంటున్నాను సో పెన్షన్లు ఏ విధంగా వస్తున్నాయి అనే దాని మీద మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్